అనేది ఎవరికైనా ఒకటే, ముఖ్యమంత్రికైనా ఒకటే రూలే, సామాన్యునికైనా ఒకటే రూలే. అదే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎవరైనా సామాన్యుడు కనుక చేసి ఉండింటే, ఎవడైనా సామాన్యుడు కనుక ఒక రేకుల షెడ్ వేసుకుని ఉంటే, ఇల్లీగల్గా రేకుల షెడ్ వేసుకుంటే కనుక గమనుంటారా అధ్యక్ష, వెంటనే పోతారు అధికారులు అక్కడికి వెళ్ళి, వెంటనే అధికారులు అక్కడికి పోయి ఆ రేకుల షెడ్ను వెంటనే తీసేసే కార్యక్రమం చేస్తారు. ఏమంటే సామాన్యుడు కాబట్టి, సామాన్యుడు కాబట్టి తీసేస్తారు. అదే ఒక రేకుల షెడ్ వేసుకున్న సామాన్యునికి ఒక న్యాయము, అదే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఏకంగా ఇలా ఇల్లు కట్టుకొని చూడ అధ్యక్ష ఒకసారి, ఒక్కసారి అందరినీ కూడా చూపిస్తా ఉన్నాను అధ్యక్ష, డైరెక్ట్గా రివర్ 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 పక్కనే ఏకంగా ఈ మాదిరిగా ఇల్లులు కట్టుకొని ఫ్లడ్ కోర్సునే ఏకంగా అడ్డుకునే పరిస్థితి జరుగుతూ ఉంటే, ఇంకా ముఖ్యమంత్రులకు ఒక రూలు, అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక రూలు, చివరికి ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనంతటా ఆయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటాడు, 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర అంటాడు. ఏంది అధ్యక్ష రాజకీయ చరిత్ర? ఒక 40 ఏళ్ళు వయసులో రాజకీయ చరిత్ర ఉంటే నలుగురికి రోల్ మోడల్గా ఉండాలి. ఆ రాజకీయ చరిత్ర నలుగురు చూసి అలాంటి నాయకుడు అని చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి. కానీ ఈ మాదిరిగా అధికారంలో ఉన్న వ్యక్తులే రూల్స్ మాకు పాటించవు, సామాన్యునికైతే ఒక రకమైన రూలు, అధికారంలో ఉన్న మాకైతే వేరే రకమైన రూల్స్ అని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళే మెసేజ్ పంపించడం మొదలు పెడితే అసలు ఈ వ్యవస్థ బతకదు అధ్యక్ష. అందుకనే మొట్టమొదటగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రిమూవల్ చేసే కార్యక్రమం ఎక్కడి నుంచి శ్రీకారం చుట్టాము అని అంటే, మొట్టమొదటగా ఇల్లీగల్గా కట్టిన అదే గ్రీవెన్స్ హాల్లో ఎక్కడైతే కలెక్టర్ల మీటింగ్ జరిగిందో, ఎక్కడైతే మొత్తం వ్యవస్థ అంతా పోయి ఎక్కడైతే కూర్చొని ఉందో అదే బిల్డింగ్నే అక్కడే మొట్టమొదటి రోజే డిమాలిషన్ అక్కడే చేయడం మొదలు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. ఇచ్చిన తర్వాత ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళే, ఆ రోడ్డు మీద ఉన్న అన్ని బిల్డింగ్స్ కూడా ఆర్డర్స్ ఇచ్చాము, వెంటనే వెకేట్ చేయండి, వెకేట్ చేయకపోతే ఈ బిల్డింగ్స్ కూడా డిమాలిష్ చేయబడతాయని చెప్పి చెప్పాం.